హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకెన్ క్లాసెస్ విషయాల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న క్రియాపదాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ చిన్న చిన్న క్రియాపదాలు అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ క్రియాపదాలని చక్కగా నేర్చుకున్నామంటే తర్వాత మనం పెద్ద పెద్ద వాక్యాలు, అంటే మనం కొంచెం పొడుగ్గా ఉండే సెంటెన్సెస్ని కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. అందువల్ల ఏంటంటే మనందరం కూడా ఈ క్రియాపదాలను ముందుగా నేర్చుకోవడం చాలా అవసరం. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? నేను చూడలేను, నేను చూడలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే దేఖ్ నహీ సక్తా, మగవాళ్ళైతే మే దేఖ్ నహీ సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే దేఖ్ నహీ సక్తి, మే దేఖ్ నహీ సక్తి. మగవాళ్ళైతే మే దేఖ్ నహీ సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే దేఖ్ నహీ సక్తి అని అంటారు. నేను నిద్రపోలేను, నేను నిద్రపోలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే సో నహీ సక్తా, ఆడవాళ్ళైతే మే సో నహీ సక్తి, మగవాళ్ళైతే మే సో నహీ సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే సో నహీ సక్తి. ఈ చిన్న చిన్న క్రియాపదాల్ని మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ముందు ముందు నేర్చుకునే వాక్యాల్లో ఏంటంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మనకి ఇటువంటి క్రియాపదాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అంటే స్త్రీలింగం, పూలింగం, ఈ రెండింటిలో కూడా మనకి ఈ యొక్క భేదం తెలిసి ఉండాలి. తెలిసుంటేనే మన ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చక్కగా మన హిందీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను నిద్రపోలేను, మే సో నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే మే సో నహీ సక్తి అని అంటారు. నేను చదవలేను, నేను చదవలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే పఢ్ నహీ సక్తా, మే పఢ్ నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే మే పఢ్ నహీ సక్తి, ఆడవాళ్ళైతే మే పఢ్ నహీ సక్తి అని అంటారు. అదే మగవాళ్ళు అనుకోండి, మే పఢ్ నహీ సక్తా అని అంటారు. ఆడవాళ్ళైతే మే పఢ్ నహీ సక్తి అని అంటారు, మగవాళ్ళు అనుకోండి మే పఢ్ నహీ సక్తా అని అంటారు. నేను రాయలేను, నేను రాయలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే లిఖ్ నహీ సక్తా, మే లిఖ్ నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే మే లిఖ్ నహీ సక్తి, మే లిఖ్ నహీ సక్తి, నేను రాయలేను. ఆ మగవాళ్ళైతే మే లిఖ్ నహీ సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే లిఖ్ నహీ సక్తి అని అంటారు. నేను, మే రాయడం, లిఖ్నా లిఖ్ నహీ సక్తి, నేను రాయలేను, మే లిఖ్ నహీ సక్తా లేదా మే లిఖ్ నహీ సక్తి అని అంటారు. నేను నించోలేను, నేను నించోలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే ఖడే హో నహీ సక్తా, మే ఖడే హో నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే మే ఖడే హో నహీ సక్తి, ఆడవాళ్ళైతే మే ఖడే హో నహీ సక్తి అని అంటారు. మగవాళ్ళు అనుకోండి, మే ఖడే హో నహీ సక్తా అని అంటారు. ఆడవాళ్ళైతే మే ఖడే హో నహీ సక్తి అని అంటారు. నేను, మే నించోలేను, ఖడే హో నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే ఖడే హో నహీ సక్తి అని అంటారు. నేను కడగలేను, నేను కడగలేను. మన అంట్లకిళ్ళు కడుగుతాం కదా, అర్థమైందా ఫ్రెండ్స్? వాటిని మేను కడగలేను అని అంటాం, అవునా కదా? ఈ వాక్యాన్ని హిందీలో మే ధో నహీ సక్తా, మే ధో నహీ సక్తా, అదే ఆడవాళ్ళైతే మే ధో నహీ సక్తి, మే ధో నహీ సక్తి, మగవాళ్ళైతే మే ధో నహీ సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే ధో నహీ సక్తి అని అంటారు. కడగడాన్ని హిందీలో ధోనా అని అంటారు. నేను ఎత్తలేను, నేను ఎత్తలేను. పిల్లలు ఎవరన్నా బరువుగా ఉంటే మనం పైకెత్తాం కదా, దాన్ని ఎత్తడం అంటాం, అవునా కదా? ఆ ఎత్తడాన్ని హిందీలో ఉఠానా అని అంటారు. ఎత్తడాన్ని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్?
ఉఠానా అని అంట. నేను ఎత్తలేను, మే ఉఠా నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే ఉఠా నహి సక్తి, మగవాళ్ళైతే మే ఉఠా నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే ఉఠా నహి సక్తి అని అంటారు. నేను ఎత్తలేను, మే ఉఠా నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే ఉఠా నహి సక్తి అని అంటారు. నేను దిగలేను, నేను దిగలేను. దిగలేను అంటే ఏంటి? దిగడం, మనం నిచ్చినెక్కి కింద దిగుతాం కదా, ఆ దిగడం అనమాట. దిగడాన్ని హిందీలో అంటారు ఉతర్నా. దిగడాన్ని హిందీలో ఉతర్నా అని అంటారు. నేను దిగలేను ఈ వాక్యాన్ని హిందీలో మే ఉతర్ నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే ఉతర్ నహి సక్తి, మగవాళ్ళైతే మే ఉతర్ నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే ఉతర్ నహి సక్తి అని అంటారు. మరియు దిగలేను, మే ఉతర్ నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే ఉతర్ నహి సక్తి అని అంటారు. నేను పట్టుకోలేను, నేను పట్టుకోలేను. పట్టుకోలేను అంటే ఏంటి ఫ్రెండ్స్? ముందేం వస్తుంది? పట్టుకోవడం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? పట్టుకోవడం, పట్టుకోవడానికి హిందీలో పకన్నా. పట్టుకోవడాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? పకన్నా అని అంటారు. నేను పట్టుకోలేను, పట్టుకోలేను హిందీలో మే పకడ్ నహి సక్తా. మే పకడ్ నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే పకడ్ నహి సక్తి, మగవాళ్ళైతే మే పకడ్ నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే పకడ్ నహి సక్తి అని అంటారు. నేను పట్టుకోలేను, మగవాళ్ళైతే మే పకడ్ నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే పకడ్ నహి సక్తి అని అంటారు. నేను వదలలేను, నేను వదలలేను. వదలడం, వదలడాన్ని హిందీలో ఏమంటారు? వదలడాన్ని హిందీలో ఛోడ్నా. ఏంటి ఫ్రెండ్స్? వదలడాన్ని హిందీలో ఛోడ్నా అని అంటారు. నేను వదలలేను ఈ వాక్యాన్ని హిందీలో మే ఛోడ్ నహి సక్తా. మే ఛోడ్ నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే ఛోడ్ నహి సక్తి, మే ఛోడ్ నహి సక్తి. నేను వదలలేను, మగవాళ్ళు అనుకోండి, మే ఛోడ్ నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళైతే మే ఛోడ్ నహి సక్తి అని అంటారు. నేను చేయలేను, నేను చేయలేను. చేయడం అంటే మనం ఏదైనా పని చేయడానికి చేయడం అని అంటామా లేదా? ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఆ లేకపోతే అంటే సంథింగ్ ఏదైనా సరే చేయడం. అర్థమైందా ఫ్రెండ్స్? చేయడాన్ని హిందీలో ఏమంటారంటే కర్నా. చేయడం, చేయడాన్ని హిందీలో కర్నా అని అంటారు. నేను చేయలేను, నేను చేయలేను. ఈ వాక్యాన్ని హిందీలో మే కర్ నహి సక్తా. మే కర్ నహి సక్తా. అదే ఆడవాళ్ళైతే మే కర్ నహి సక్తి, మే కర్ నహి సక్తి. నేను చేయలేను, మే కర్ నహి సక్తా. లేదా మే కర్ నహి సక్తి, మగవాళ్ళైతే మే కర్ నహి సక్తా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే కర్ నహి సక్తి అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో ప్రశ్న అడిగే సమయం వచ్చేసింది. మీరు ఎంత ధ్యానంగా నా వీడియో విన్నారో చూసారో, నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నేను ఉండలేను, నేను ఉండలేను. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఉండలేను. దీని సమాధానం ఏమిటి అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి, అది కూడా హిందీలో. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో సరికొత్త వీడియోలు మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.